జెన్యున్ హోమియోపతికి స్వాగతం. సో ఇప్పుడు మనం ఒబేసిటీ పార్ట్ 2 లో భాగంగా ఈ ఊబకాయాన్ని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఎలా తగ్గించుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. హెల్దీ టిప్స్ టు లూజ్ వెయిట్ అనేది మనం చూద్దాం. లివింగ్ క్లోజ్ టు నేచర్ అంటే ఈ సమశీతోష్ణ స్థితిలో వీలున్నంత వరకు మనం ఉండడం అనేది ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని క్యాలరీస్ బర్న్ అవ్వడానికి కారణమవుతుంది. దానికి ఇన్వర్స్గా మనం ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఏసీలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటామో ఆబ్వియస్గా అక్కడ ఈ ఇంపర్సెప్టబుల్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఎప్పుడైతే ఉండదో అది ఊబకాయానికి కారణమవుతుంది. సో దాన్ని వీలున్నంత వరకు తగ్గించుకోవడం గురించి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో అంటే ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లో అంటే వర్క్ ప్లేస్లో ఎయిర్ కండిషనింగ్ కంపల్సరీగా ఉండే చోట అంటే కొన్ని రకాల బ్యాంక్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఆఫీసులు కానీ లేదు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని చోట్ల మనకి వర్క్ ప్లేస్లో కంపల్షన్ అయిపోతుంది ఎయిర్ కండిషన్కి ఇది అవ్వడం. సో అటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆహారాన్ని వీలున్నంతగా తగ్గించి తీసుకోవడం అనేది మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మనం పగలపూట ఎంత అవసరమైతే అంత తీసుకుంటూ రాత్రిపూట ఎంత తక్కువగా తీసుకోగలిగితే అంత తక్కువగా తీసుకోవడం అనేది కూడా మనం దృష్టి సారించాల్సిన విషయం అన్నమాట. అండ్ ఈ సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత మనం ఆహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మనం ఏం తీసుకున్నా సరే ఘన పదార్థాలు పర్టికులర్గా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి మనం సూర్యాస్తమయం లోపే తీసేసుకోవడం అనేది ఆలోచించాలి. సూర్యాస్తమయం తర్వాత ఒకవేళ మనకు వెంటనే నిద్రపోవడానికి అవ్వదు కాబట్టి అప్పుడు వీలున్నంత వరకు మజ్జిగ కానీ పల్చని పాలు కానీ లేదంటే ఇతరత్ర ఏదైనా లిక్విడ్స్ తీసుకుని మనం ఆ టైంని గడపాలి తప్ప వీలున్నంత వరకు సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని సాలిడ్ రూపంలో తీసుకోకుండా ఉండడం అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ త్వరగా నిద్రపోవడం త్వరగా నిద్రలేవడం అంటే ఆబ్వియస్గా మెలకువగా ఉండడం లేట్గా పడుకోవడం లేట్ టు బెడ్ అండ్ లేట్ టు రైజ్ అని చెప్తాం. లేట్గా పడుకోవడం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దానికి సరిపడా ఆ మెలకువగా ఉన్న కారణంగా ఏదో ఒకటి తినడం జరుగుతుంది. దాని మూలంగా ఒబేసిటీకి కారణమవుతుంది. అండ్ ఈవెన్ మనం సర్కాడియన్ రిధమ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. అంటే మన శరీరంలో ఒక బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే ఇది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అనేది శరీరతత్వం మనకి నైట్ విజన్ లేదు అంటే మనం ఈ డైర్నల్ క్రీచర్స్ కింద చెప్తామన్నమాట. అంటే పగటిపూట చరించే జీవులం. సో ఆబ్వియస్గా మన మెకానిజమ్స్ అన్నీ కూడా పగలపూట యాక్టివ్గా ఉండే మెకానిజమ్స్ అన్నమాట. దానిలో భాగంగా డైజెస్టివ్ సిస్టమే కానీ దాన్ని అసిమ్యులేట్ చేసుకునే మెకానిజమ్స్ కానీ ఇవన్నీ కూడా పగలపూట ఉన్నంత యాక్టివ్గా నైట్ టైం ఉండదు. సో ఆబ్వియస్గా అది ఖచ్చితంగా పూర్తిగా ఆరాయించుకోవడం కానీ దాన్ని శోషించుకోవడం కానీ ఉండదు. అండ్ దాని మూలంగా మనకి ఒబేసిటీకి కారణమవుతుంది. అందుకని ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఈ ఒబేసిటీని క్యూర్ చేసుకునే విషయంలో. అండ్ రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ ఓపెన్ ఎయిర్. ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించి మనం తీసుకునే జాగ్రత్తల్లో మెయిన్ రెగ్యులర్గా వాకింగ్ చేయడం అండ్ ఓపెన్ ఎయిర్లో ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంటు. అండ్ దీనికి సంబంధించి చాలా వివరంగా మనం ఫిట్నెస్ అనే టాపిక్లో చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో మేము పొందుపరుస్తున్నాం. దాన్ని కూడా మీరు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ నీడ్లెస్ టు సే రిడ్యూసింగ్ జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తగ్గించడం, చిరుతిండ్లు ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించడం, అలానే ఫ్యాట్ రిచ్ ఫుడ్, డైరీ ప్రోడక్ట్స్ అంటే ఐస్ క్రీమ్స్ కానీ బటర్ కానీ చీజ్ కానీ ఇటువంటివి ఎంత తగ్గించగలిగితే అంత మంచిదన్నమాట. అంటే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఒబేసిటీకి సంబంధించి. వాటిని ఎంత తగ్గించగలిగితే అంత త్వరగా మనకి ఒబేసిటీ కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. చాలా శాతం మనకి మందులు అవసరం లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆ పైన మరీ అవసరమైతే దాని వెనకాల ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉండడం కనుక ఉంటే అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కాఫీ, టీ లేదంటే టొబాకో స్మోకింగ్ ఇటువంటి స్టిమ్యులెంట్స్ని వీలున్నంత వరకు తప్పించేసేయడం కూడా మనం ఖచ్చితంగా పాటించవలసింది. అండ్ వీటన్నిటితో పాటు
మనం ముందు చెప్పుకున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలున్నంత వరకు, అంటే మనం పార్ట్ వన్ రికార్డింగ్లో భాగంగా ఒబేసిటీకి సంబంధించి కాజెస్ చెప్పుకుంటూ మనం మెడికల్ కాజెస్ అని చెప్పేసి చెప్పాం. అంటే మందులు వాడడం మూలంగా ఒబేసిటీ కారణాలు కొన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే మరీ ముఖ్యంగా ఈ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ డిప్రెషన్ పేషెంట్స్కి వాడేవి, లేదంటే ఈ ఎపిలిప్సీకి సంబంధించిన డ్రగ్స్ వాడేవి, లేదంటే యాంగ్జ్యులైటిక్స్ అని చెప్పేసి అంటాము అటువంటివి కానీ, యాంటీసైకోటిక్ డ్రగ్స్ అని చెప్పేసి అంటాము అలాగూ, లేదంటే హార్మోన్ థెరపీలో ఇచ్చే డ్రగ్స్ కానీ, ఈ ఈస్ట్రోజన్ థెరపీస్ హార్మోన్ థెరపీస్లో ఇచ్చేవి, అలానే స్టెరాయిడ్స్ కానీ, ఇటువంటి వాటన్నిటినీ కూడా మనం వీలున్నంత వరకు తప్పించాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే మనం ఇతరత్ర సిస్టమ్స్ని మనం ఆశ్రయించాలి, మరీ ముఖ్యంగా హోమియోపతిలో నయం చేసుకుంటే ఖచ్చితంగా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలని మనం తప్పించుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ రిస్ట్రిక్షన్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ చిల్డ్ డ్రింక్స్, అంటే ఈ చిల్డ్ కోల్డ్ డ్రింక్స్ కానీ లేదంటే చిల్డ్ బేవరేజెస్ కానీ వీలున్నంత వరకు తగ్గించి, ఇంకా ఎప్పుడో ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవడమే తప్ప రెగ్యులర్గా లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఖచ్చితంగా, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుసో తెలియకో చేసే తప్పు, మనం ముందు చెప్పుకున్న వాటిలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఆకలి తీరడం వేరు కడుపు నిండడం వేరు అనేది గుర్తించి, కేవలం ఆకలి తీరడం గురించే మనం ఆలోచించి అంతవరకు మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఇకపోతే మనకి ఈ ఓవరాల్గా మనం ఈ ఒబేసిటీ దీన్ని కంక్లూడ్ చేయాలి అంటే మెయిన్గా, అంటే రకరకాల పద్ధతులు వచ్చున్నాయి ఇప్పుడు ఒబేసిటీ ట్రీట్మెంట్స్. సో దానికి సంబంధించి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే లైపోసక్షన్ కానీ ఇటువంటివి కొన్ని చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి, లేదు కొన్నిసార్లు మెడికల్ ఇవి కొన్ని చూస్తూ ఉన్నాము అవి కానీ, లేదంటే ఆల్టర్నేటివ్ ఇవి అంటే ఫిజియోథెరపీ రిలేటెడ్గా కానీ లేదంటే న్యాచురోపతి రిలేటెడ్గా కానీ, ఇక్కడ వీటిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అది ఇర్రివర్సిబులా కాదా అనేది చూసుకోవాలి. అక్కడ ఇర్రివర్సిబుల్ అయ్యే వాటిల్లో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ట్రీట్మెంట్స్ ఏమైనా కానీ, సర్జికల్ మెడికల్ లేదంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏదైనా కానీ, ఖచ్చితంగా అంటే రకరకాల హెర్బల్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజు ఒబేసిటీ తగ్గించడం గురించి, వీటన్నిటిలోనూ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అవి శాశ్వత ప్రాతిపదికన వర్క్ చేయడం అనేది ఉండదు. కొంతకాలం పాటు మనం సన్నబడడం జరుగుతుంది కానీ మన శరీర తత్వం అలానే ఉన్నంత వరకు, అండ్ పైన చెప్పుకున్న కారణాలను తొలగించినంత వరకు, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సరైన హోమియోపతి ట్రీట్మెంట్ సైంటిఫిక్ లైన్స్లో జరిగే హోమియోపతి ట్రీట్మెంట్ పొందినంత వరకు అవి క్యూరబుల్గా ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్లో అవి ఒకవేళ తగ్గినా సరే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఒళ్ళొచ్చేసేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ ముందు చెప్పుకున్న కారణాలని ఆ టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ దానిలో తగ్గంగా ఈ మిగిలింది మనం మెడికల్గానే అడ్రస్ చేయాల్సిన విషయంగా అర్థం చేసుకుని దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చక్కని హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా నయం చేసుకునే మార్గాలను మనం ఆశ్రయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.